हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु इवाला चिकन करी चेस्तुन्नानु। नेनु हाफ किलो चिकन तीसुकुन्नानु। हाफ किलो चिकन की 2 स्पून्स अल्लम वेल्लुल्लि पेस्ट, 1 स्पून साल्ट, 2 स्पून्स कारम, కొంచెం పసుపు అంటే చిటికెడు పసుపు వేసుకున్నా। ఇవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ నాది ఒక క్లిప్ అయితే మిస్ అయ్యిందండి। స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ లో 2 ఇలాచి 2 లవంగాలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। దీనిలో 1 స్పూన్ salt వేసుకోవాలండి। ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా తొందరగా। నేను చికెన్ లో 1 స్పూన్ వేసాను కాబట్టి దీనిలో 1 స్పూన్ వేస్తే 1/2 కిలో చికెన్ కి 2 స్పూన్స్ సరిపోతుంది నేను తీసుకున్న స్పూన్ తో। ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం 2 రెమ్మల కరివేపాకు అవి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి। మీకు నచ్చితే వేసుకోండి, ఇది ఆప్షనల్ అని। ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 3 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినే కదండి, మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్, అది దీనిలో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఒకవేళ కారం మీకు సరిపోదు అనుకుంటే ఈ టైం లోనే యాడ్ చేసుకుంటే బాగుంటదండి। ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషస్ అయినా కుక్ అవ్వాలండి। 5 నిమిషస్ తర్వాత మనం నేను దీనిలో ధనియా పౌడర్ ముందు యాడ్ చేసుకోలేదండి। ఆ ధనియా పౌడర్ ఇప్పుడైనా వేయొచ్చు, నేను ధనియా పౌడర్ ఇప్పుడైతే యాడ్ చేశాను। ఒక్కసారి మళ్ళా కలిపి మూత పెట్టుకొని ఒక 3 నిమిషస్ కుక్ చేయాలి। ఈ ధనియా పౌడర్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని అట్లా ఒక 3 నిమిషస్ మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని। త్రీ మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది కదండి। దీనిలో చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టుంది। అంతేనండి, నేను చేసే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా। మసాలా వేసిన తర్వాత 1 మినిట్ అయినా కుక్ అవనివ్వాలండి। నేను కొత్తిమీర వేసేసిన తర్వాత 1 మినిట్ అలా మూత పెట్టి కుక్ చేశాను। అంతేనండి, రెడీ అయిపోయింది కదా కర్రీ, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ। చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ టేస్ట్। మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।